शुक्लाम्बरधरं विष्णु शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जय सर्वविघ्नोपशान्तये गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी स्पिरिचुअल चैनल की स्वागतम सुस्वागतम। ఈ వీడియోలో మీ ఇంటి నంబరును ప్లస్ చేస్తే వచ్చే నెంబరు రెండో సంఖ్య అయినట్టు అయిన ఎడల ఆ ఇంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి స్థాయిలో స్థిరపడిపోతారు? అసలు ఆ రెండో నెంబరు ప్లస్ చేస్తే వచ్చే రెండో నెంబరు మీకు పనిచేస్తుందా లేదా? మీరు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు 101 వచ్చిందనుకోండి, 101 ఉందనుకోండి, 1+1 2 అంటే ఆ ఫ్లాట్ నెంబర్ 2 కింద లెక్క పెట్టుకోవాలి. లేదంటే మీ ఇల్లు మొత్తం టోటల్గా అన్ని సంఖ్యాబలాలు a/224/b/c/d అని ఉంటే అక్షరాలను ఈ యొక్క లెటర్స్ను వదిలేయండి, ఓన్లీ సంఖ్యలను 1+2+3 ఇవన్నీ ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. అవి వచ్చే నెంబర్ కనుక 2 అయిందంటే ఆ ఇంట్లో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, ఆ ఇంట్లో ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధించాలి, వాళ్ళకి అభివృద్ధి ఎలా కలుగుతుంది, వాళ్ళు పై మంచి స్థాయికి రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా ఈ రెండో నెంబర్ కనుక ఇంట్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లో మొట్టమొదటిగా. ఆర్థికంగా ధనం అనేది కూడా మొత్తం టోటల్గా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, రుణగ్రస్తులై ఉండడం, అనారోగ్యాలు ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ జరుగుతుంది. మరి ఈ రెండో నెంబర్ నుండి మేము బయటికి వెళ్ళాలా, సొంత ఇల్లు కదా, మరి ఈ విధంగా ఎలా చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు, వచ్చిన వాళ్ళు అనుకుంటారు. మరి దానికి సంబంధించిన రెమెడీ కూడా ఉంటుంది. ఆ రెమెడీ కనుక చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో చాలా అదృష్టంగా ఉంటుంది. ఫస్ట్ మీ ఇంటికి మీరు ఓన్ ఇల్లు కనుక అయినట్టయితే మీ ఇంటికి పేరు కరెక్షన్ చేసి అతుకు పెట్టుకో, అంటే డిస్ప్లే పెట్టుకోవాలి, డిస్ప్లే ఇంటి ముందర. ఒకవేళ మీరు ఇల్లు అది కాదు, మీకు రెంట్ హౌస్ అనుకోండి, రెంట్ హౌస్ అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు నేమ్ డిస్ప్లే పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. దానికి ఒక రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో ఇక్కడ ఈశాన్య మూలకి శివపార్వతుల ఫోటో ఒకటి పెట్టండి, సరిపోతుంది. అదేవిధంగా మీరు సొంత ఇల్లు ఉన్నవారు తప్పకుండా ఇంటికి నేమ్ అనేది కూడా తప్పకుండా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అదేవిధంగా మీ పేరును కూడా సరైన సంఖ్యాబలంలోకి కరెక్షన్ చేసుకోగలిగితే చాలా చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ రెండు అనేది కూడా చంద్రునికి సంబంధించిన సంఖ్య. ఈ చంద్రునికి సంబంధించిన సంఖ్య ఇల్లుగా ఉంటే ఆ ఇంటి ప్రశాంతత అనేది కూడా 4 రోజులు చక్కగా 4 రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఇక బాగుపడడం చాలా బాగుంది అనడానికి మళ్ళీ వచ్చి దెబ్బ పెట్టుకోవడం. దీని నుండి రెమెడీ కూడా నేను ఇవ్వగలుగుతానండి. మీ ఇంటి పేరుకు కరెక్షన్ చేసుకోగలిగితే చాలా అదృష్టంగా మారుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.